నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం కోవిడ్ 19 నేపథ్యంలో ఏకాంతంగా ఉత్సవాలు జిల్లాలో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి అర్హులైన వారందరికీ రెండవ డోసు పూర్తి చేయండి వైద్య సిబ్బందికి జాయింట్ కలెక్టర్ ఆదేశం శ్రీవారి భక్తులకు రుచిగా శుచిగా అన్న ప్రసాదాలను అందించండి దాతల సంఖ్య పెంచేలా విస్తృతంగా ప్రచారం చేయండి టిటిడిఓ కేఎస్ జవహర్ రెడ్డి పోలీస్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది అంకిత భావంతో పనిచేసి సమాజానికి మంచి చేయండి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహన చట్టాలు అతిక్రమిస్తే మూల్యం చెల్లించక తప్పదు శబ్ద కాలుష్యం కలిగించే ద్విచక్ర వాహన చోదకులపై కఠిన చర్యలు తీసుకుంటాం అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు వార్తలోని వివరాలు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత రుచిగా శుచిగా అన్న ప్రసాదాలు అందించాలని టిటిడిఈఓ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్ట్ కార్యకలాపాలపై ఈవో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 14 రకాల కూరగాయలతో వారంలో ఒక్కో రోజు ఒక్కో రకమైన రుచులతో భక్తులకు అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇందుకోసం వివిధ ప్రాంతాల నుండి కూరగాయలు అందించే దాతలతో సంప్రదించాలని సూచించారు అన్నప్రసాదాన్ని స్వీకరించే భక్తుల సంఖ్యకు తగ్గట్టు తయారీ పంపిణీ చేసేందుకు అవసరమైన సిబ్బందిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు తిరుమలలో ఒకరోజు అన్నప్రసాదాలు అల్పాహారం అందించే దాతల సంఖ్య పెంచేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు తిరుపతి అభివృద్ధి అంశాలపై అలసత్వం వద్దని నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులకు సూచించారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ ప్లానింగ్ హెల్త్ శానిటేషన్ అధికారులతో కమిషనర్ గిరీష చర్చించారు ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తిరుపతి నగరాభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి తమ వార్డులో చేపట్టవలసిన పనుల గురించి కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చిన విషయాలను అధికారులతో చర్చించి సాధ్యమయ్యే పనులను చేపట్టేలా ప్రణాళికలు తయారు చేసి త్వరలో జరగబోయే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేలా తయారుగా ఉండాలన్నారు కవయిత్రి ముల్ల విగ్రహ ప్రతిష్టకు స్థల పరిశీలన చేయాలని విగ్రహ ఏర్పాటుకు ఆయా సంఘ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఏర్పాట్లకు సిద్ధమవ్వాలన్నారు ముస్లిం శ్మశానాల అభివృద్ధికి కావలసిన పనుల వివరాలను స్టాండింగ్ కమిటీలోకి తీసుకొచ్చి పనులు చేపట్టాలని చెన్నారెడ్డి కాలనీలోని కుంట ప్రాంతాన్ని ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చి ట్రాక్ ఏర్పాటుకు సిద్ధం చేయాలన్నారు ప్రతి ఇంటికి అండర్ డ్రైనేజీ కనెక్షన్లు తీసుకునేలా చూడాలని కుళాయి నీళ్లు అందే అపార్ట్మెంట్లు మూడు పోర్షన్లు దాటిన ఇళ్లకు వాటర్ కనెక్షన్ మీటర్లు అమర్చాలన్నారు శానిటేషన్కు ప్రాధాన్యతనిస్తూ నగరం పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు దోమల నివారణకు మందులను పిచికారీ చేయాలని ఆదేశించారు పోలీసు ఉద్యోగం అంటేనే కత్తి మీద సాము లాంటిదని అలాంటి ఉద్యోగాలకు శిక్షణనిచ్చే కళాశాల తన నియోజకవర్గంలో ఉండడం అదృష్టమని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు పోలీసులు అంకిత భావంతో పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రెండవ బ్యాచ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐలో 43 మందికి ఇద్దరు అసిస్టెంట్ సూపరింటెండెంట్లకు శిక్షణా కార్యక్రమం ముగిసింది శిక్షణ ముగించుకున్న ఎస్ఐలు సూపరింటెండెంట్లు నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్ కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ కుమరేష్ ప్రకృతి వనం ప్రసాదులు విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు అంకిత భావంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు పీటీసీలో ఆడిటోరియం నిర్మాణానికి తుడా నిధులు ఇస్తామని తెలిపారు కళాశాలలో మొక్కలు పెంచడానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు ట్రైనింగ్ అయిన వెంటనే సమాజ రక్షణ కోసం ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం సంఘ విద్రోహ శక్తులను సమాజం నుంచి తరలి వేయడం కోసం మీరు శ్రమిస్తుంటారు ఇలాంటి శ్రమజీవులకు త్యాగజీవులకు ఇలాంటి ప్రజా రక్షకులకు మేము కూడా బాధ్యతగా మీకు మేము చేయలేని సదుపాయాల కల్పనలో ఉండటామని మనస్ఫూర్తిగా
అనంతరం ఎస్సీబీ డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీబీ చట్టం ఏపీలోనే అమలవుతోందన్నారు. ఎస్సీబీ చట్టంపై పీటీసీలో శిక్షణనివ్వడం శుభపరిణామమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలన్నారు. మనసు దాని మీద లేకపోతే ఆ కార్యం ఫలించదు. మర్రి విత్తనము ఎంతో చిన్నదైనా ఎంత పెద్ద చెట్టుని అది వికసింపజేస్తుందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా మనం చేసేటటువంటి ప్రతి పని కూడా సమాజంలో ఏదో ఒక మూల ఆ మంచినటువంటి పెంపొందిస్తుందనేటువంటి భావన మనందరికీ కలగాలి. మీరందరూ ట్రైనింగ్ పూర్తి చేసుకొని మీ యొక్క పోస్టింగ్లు తీసుకొని ఆయురారోగ్యాలతో తిరుపతి తిరుమల దేవస్థానం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి భవిష్యత్తు కోసం. అనంతరం పీటీసీలో శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి డ్యాం పీటీసీ ప్రిన్సిపాల్ ఎంఎం అశోక్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లు, హారన్లు మార్పిడి చేసి అధిక శబ్దం వచ్చేలా శబ్ద కాలుష్యాన్ని విపరీతంగా కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు హెచ్చరించారు. నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అధిక శబ్దం కలిగించే బుల్లెట్లను గుర్తించారు. సీజ్ చేసిన సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు. వాటి వల్ల ప్రజలు పడే ఇబ్బందుల గురించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు వివరించారు. నగరంలో గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనాలకు 65 డెసిబుల్ కంటే ఎక్కువగా శబ్దం కలిగించే వాహనాలను గుర్తించామన్నారు. యువత, కాలేజీ విద్యార్థులు, ఫ్యాషన్ల కోసం బైకులకు షోరూం నుండి రిజిస్టర్డ్గా వచ్చిన సైలెన్సర్లను మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. అధిక మొత్తంలో శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లను అమర్చుకోకూడదని హెచ్చరించారు. ఉన్న చాలామంది టూ వీలర్స్ యొక్క సైలెన్సర్స్ అందరినీ కూడా వెహికల్స్ సీజ్ చేసి సైలెన్సర్స్ని వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఇష్టపూర్వకంగా రిమూవ్ చేయించేసి వాటిని అన్నింటినీ కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రజలకు చెప్పే ఉద్దేశం ఏంటంటే సైలెన్సర్ పెట్టి ఎక్కువ సౌండ్ చేయడం, 65 డెసిబెల్స్ కంటే ఎక్కువ మోతాదులో సౌండ్ చేయడం వల్ల ఆ పొల్యూషన్ అనేది ప్రాణ అది ఆరోగ్యానికి హానికరమని కూడా గుర్తించాలి. అదేవిధంగా సౌండ్ చేసి సైలెన్సర్ ద్వారా ఎక్కువ శబ్ద కాలుష్యాన్ని ప్రకటించడం ద్వారా అది ఘన కార్యము కాదు, గొప్ప కార్యము కాదు, గొప్పతనము కాదని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నగొట్టుగల్లి మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో 23 ఎర్రచంద్రం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఎం సుందర్రావుకు అందిన సమాచారం మేరకు ఆర్ఎస్ఐలో లింగాధర్, విశ్వనాథ్ మంగళవారం రాత్రి నుంచి బాక్రాపేట అటవీ పరిధిలోని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లలో తనిఖీలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవరకొండ బీట్లోని బావికాడ పొదల వద్ద చేరుకునే సమయానికి ఎర్రచందనం స్మగ్లర్ల అలికిడి వినిపించింది. కొంతమంది వ్యక్తులు భుజాలపై ఎర్రచందనం దొంగలను మోసుకుని వస్తూ కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే వారు దొంగలు పడవేసి చీకట్లో పారిపోయారు. ఆ ప్రాంతంలో 23 ఎర్రచందనం దొంగలు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించింది. సిఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సుందర్రావు మాట్లాడుతూ ఎర్రచందనం ప్రజల సంపద అని, దానిని కాపాడుకోవడం మన ధర్మమని తెలిపారు. స్మగ్లర్ల గురించి సమాచారం తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని తెలిపారు. సమాచారం అందజేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ దొంగలు 705 కిలోలు ఉండగా 40 లక్షల రూపాయల విలువ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సిఐలు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, వెంకటరవి, ఎఫ్ఆర్ఓ ప్రసాద్, ఆర్ఎస్ఐలు లింగాధర్, విశ్వనాథ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మూమెంట్ ఉంటుంది. పారిపోయినటువంటి వాళ్ళు ఫారెస్ట్లో ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ బృందం బృందాలుగా విడిపోయి మరి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు ఆచూకీ
దొరికితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడము కస్టడీ తీసుకోవడం జరుగుతుంది। ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీస్ కి ఇవ్వండి। నేను నాకు ఇన్ఫర్మేషన్ గనుక ఇవ్వగలిగినట్లయితే నేను దాన్ని జాగృతగా నేను నా ఎద్దు ఉంచుకుంటాను అది బయటికి పోదు। అందరం కలిసి ఈ సంపదని ఎర్రచందన సంపదని జాగృతగా కాపాడుకుందాం। ఇది ప్రజల యొక్క ఆస్తి దీంట్లో ఎవ్వరూ కూడా దొంగతనం చేయడానికి స్మగ్లర్స్ కి అవకాశం లేకుండా చేద్దాము। ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్। తిరుపతి రూయా ఆసుపత్రిలో తొలగించిన 41 మంది సిబ్బందిని తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు। ఇటీవల జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో తిరుపతి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా వారిని విధుల్లోనికి తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు। కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించిన ఫ్రంట్ వారియర్స్కు రూయా ఉన్నతాధికారులు సహృదయంతో న్యాయం చేయాలని కోరారు। తిరుపతి రూయా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఉన్నపలంగా తొలగించడం జరిగిందండి। ఆ 41 మంది పాపం అనేక సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు వైద్య సేవలు అందించారండి। అలాంటి ఉద్యోగస్తులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। వాళ్ళు అనేక రోజులుగా అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారండి। దానికి స్పందించి స్థానిక శాసనసభ్యులు అక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉంది, దానికి చైర్మన్ ఉన్నారు, ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా సమావేశంలో చర్చించి బయటకు వచ్చి ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పారు మిమ్మల్ని తొలగించే ప్రసక్తే లేదు అని చెప్పని। మరి ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదండి? దానికి కొంత కుంటి సాకులు చెప్తున్నారు జీతాలు ఇవ్వలేము అని। మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రుయా హాస్పిటల్ ఉన్నప్పుడు మరి కొత్తగా దొడ్డిదారిన ఎందుకు మీరు నియామకాలు చేపడుతున్నారు? దీని వెనకలు ఎవరున్నారు? ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించాలి అంటే ఒక జిల్లా స్థాయి అధికారి కలెక్టర్ గారు చెప్పిన స్థానిక శాసనసభ్యులు తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళని విధుల్లోకి తీసుకోకపోగా ఇష్టానుసారంగా వేరే వాళ్ళని తీసుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? జీతాలు లేనప్పుడు మరి కొత్త వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తారండి? ఇది చాలా అన్యాయం। ఇది దీని మీద వాస్తవాలు వెలుగులోకి రావాలి। ఇంత దారుణంగా వాళ్ళు అనేక రోజులుగా ఆడ ధర్నా చేస్తూ ఉంటే కనీసం అధికారులు స్పందించకపోగా కొత్త వాళ్ళని నియమించుకొని వాళ్ళ కడుపు కొట్టడం అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న విధంగా ఈరోజు రుయా హాస్పిటల్ ఉన్నతాధికారులు వ్యవహరించడం అనేది చాలా బాధ్యత రాహిత్యం। తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి। 3 రోజుల పాటు ఏకాంతంగా ఉత్సవాలు జరగనున్నాయి। కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు। మొదటి రోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ట శయనాధివాసం జరిగింది। ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో తెలిసో తెలియకో జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానివ్వకుండా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు। సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వాడ శ్రీనివాస్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు। శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు। దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। టీటీడీలో పనిచేస్తున్న అటవీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు కందారపు మురళి డిమాండ్ చేశారు। టీటీడీలో పనిచేస్తున్న అటవీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని 250 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్న టీటీడీ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని కందారపు మురళి పేర్కొన్నారు। డిఎఫ్ఓ కార్యాలయం వద్ద అటవీ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు। 8 నెలలుగా కార్మికులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం గాని ప్రభుత్వం గాని స్పందించలేదన్నారు। ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। చెప్తారు వాళ్ళకు వస్తున్నటువంటి 10,000కి 1,000 రూపాయలు అదనంగా జీతం ఇచ్చి ఇదే టైం స్కేల్ పోండి అని అంటున్నారు। సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర హైకోర్టు చెప్పింది వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని। 26,000 రూపాయల వేతనం రావాల్సి ఉంటే 11,000 ఇచ్చి మీ కర్మ మీదే అని చెప్పి ఈరోజు యాజమాన్యం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అన్యాయంగా ఉంది। ఈరోజు తిరుమల కొండ ఇంత పచ్చగా కనిపిస్తుందంటే కారణం వీళ్ళు, వీళ్ళ బతుకులు పచ్చగా లేవు, వీళ్ళు చాలా అన్యాయమైనటువంటి చాలా
తీవ్రమైనటువంటి దారిద్ర్యంలో జీవిస్తున్నటువంటి పరిస్థితి పచ్చటి కొండకి సర్వేక్షణ అవార్డుని అలీ సలం బతుకులతో చిన్నపన్న బతుకులు మాది బిడ్డలు చదివించుకోలేక అనేక ఇబ్బందులు పడి అనేక కష్టాలు పడి 10,000 రూపాయలకి బతకలేక అధికారులు వినిపించుకున్న వీనిన ద్వారా వినిపించుకున్న తర్వాత రాజకీయ నాయకులు వినిపించుకున్నాం అందరిని వినిపించుకున్న తర్వాత బోర్డు ఒక తీర్మానం చేసింది వీళ్ళందరికీ ఆ టైం స్కిల్ ఇవ్వాలి పర్మిట్ చేయాలి అని చెప్పి బోర్డు తీర్మానం చేసింది తీర్మానం చేసి 2 సంవత్సరాలు అవుతా ఉన్నాయి ఈ బతుకులు కూడా పట్టించుకోవాలంటే మేము ఎవడికి చెప్పుకోవాలి మాకే అర్థం కాలేని పరిస్థితిలో మేము ఉన్నాము మా సమస్య మాకు మేము అడుగుతా ఉండేది పర్మిట్ చేయండి ఇంకోటి చేయండి ఇంకో మీ ఆస్తులు ఇవ్వండి మేము అడగల హెచ్ఆర్ఏడిఏ కలిపినారంటే 26,000 రూపాయలు కూలి వస్తుంది దాని ద్వారా మా జీవనం మేము బతుకగలుగుతామని చెప్పి మేము ఈ పోరాటానికి పూనుకున్నాం ఇప్పుడు కూడా అధికారులు కూడా 250 రోజులు కూడా కనీసం పలకరించిన పాపన పోలేదంటే దీనికంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి లేదు అనేది ఈ నిదర్శనంగా తెలుస్తా ఉంది 250 రోజులు మా కుటుంబాలతో ఈరోజు ధర్నా చేయాలనేసి మేము అనుకున్నాం ఇప్పటికి కానీ పరిష్కారం కాకపోతే ఇంకా ఆమరణ అర్థించి కానీ ఇంకా మనం చాలా తీవ్ర స్థాయిలో పోవాలని చెప్పి కార్మికులు అందరూ కూడా మేము అనుకుంటున్నాం ఇప్పుడు కాసేపు ప్రకటనలో కృష్ణతేజ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అఫెల్డ్ టు ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులందరికీ ఉచిత విద్యా రుజుము లేకుండా డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసుకునే సదవకాశం బ్రాహ్మణ విద్యార్థినులకు ఉచిత విద్యా హాస్టల్ వసతి కలదు ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సదుపాయం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు అడ్మిషన్స్ ఓపెన్స్ కోర్సెడ్ ఆఫర్స్ బీఎస్సీ బీకామ్ ఎంఎస్సీ బీఎస్సీ ఎంఎస్సీఎస్ ఎంఈసీఎస్ బీసీసీఏ బయోటెక్నాలజీ బీఎంబీ బీకామ్ సీఏ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంఎస్సీ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ బయో కెమిస్ట్రీ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9441581915 7093692116 ఈమెయిల్ ఐడి కేటీడీసీ ప్రిన్సిపల్ అట్ ది రేట్ ఆఫ్ gmail.com చెదలవాడ నగర్ రేణిగుంట రోడ్ తిరుపతి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు కోవిడ్ తర్వాత వైద్య సేవలు పునః ప్రారంభించబడ్డాయి అత్యాధునిక పరికరాలతో స్పెషలిస్టు డాక్టర్లచే కొన్ని దంత సమస్యలకు ఉచితంగా వైద్యం మరికొన్ని రకాల దంత వైద్య చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో అనుభవజ్ఞులైన వైద్యులచే అందించబడుతోంది అందరికీ ఉచిత ఓపితో పాటు మందులు ఉచితంగా ఇవ్వబడును నేడే సంప్రదించండి చెదలవాడ నగర్ రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం తలకోన దేవరకొండ రోడ్డులోని చిన్నగుట్టిగల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో 23 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మంగళవారం రాత్రి నుంచి బాక్రాపేట అటవీ పరిధిలోని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లలో తనిఖీలు చేపట్టారు బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవరకొండ బీట్లోని బావికాడ పొదల వద్ద చేరుకునే సమయానికి ఎర్రచందనం స్మగ్లర్ల అలికిడి వినిపించింది కొంతమంది వ్యక్తులు భుజాలపై ఎర్రచందనం దొంగలను మోసుకుని వస్తూ కనిపించారు దీంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు అయితే వారు దొంగలు పడవేసి చీకట్లో పారిపోయారు ఆ ప్రాంతంలో 23 ఎర్రచందనం దొంగలు లభించాయి వీటిని స్వాధీనం చేసుకుని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు సిఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పారిపోయినటువంటి వాళ్ళు ఫారెస్ట్లో ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ బృందాలుగా విడిపోయి మరి తిరుగుతూ ఉన్నారు ఎక్కడైనా సరే వాళ్ళు ఆచూకీ దొరికితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడము కస్టడీ తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీస్కి ఇవ్వండి నేను నాకు ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగినట్టయితే నేను దాన్ని జాగ్రత్తగా నేను నా ఎద్దు ఉంచుకుంటాను అది బయటికి పోదు అందరం కలిపి ఈ సంపదని ఎర్రచందన సంపదని జాగ్రత్తగా కాపాడుకుందాం ఇది ప్రజల యొక్క ఆస్తి దీంట్లో ఎవ్వరూ కూడా దొంగతనం చేయడానికి స్మగ్లర్స్కి అవకాశం లేకుండా చేద్దాము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతీయులకు శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు ఇండియాకు త్వరలోనే డెల్టా వేరియంట్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఆగస్టులోనే థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు జాగ్రత్తగా ఉండకపోయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోయినా అనూహ్య పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే వైరస్ మూలంగా మానవ జీవితం అల్లకల్లోలమైంది పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరి జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది
పొట్టచేత పట్టుకునే ఉపాధి కోసం దేశాలు దాటిన వలస కార్మికులను మళ్లీ సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ కూడా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కారు ద్విచక్ర వాహనం ఢీకున్న ఘటనలో క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలందించి మానవత్వాన్ని చాటుకున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కోసం ఏర్పేడు మండలానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ బాలుడు ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై పడి ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు పూనుకున్నారు. వెంటనే వాహనాన్ని ఏర్పాటు చేసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్గా బాలాజీ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. సుమారు 6 నెలల నుంచి మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్ లేదు. ఇన్ఛార్జ్ పాలనలో పరిపాలన సాగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో జవాబుదారీతనంతో వ్యవహరించే అధికారి కోసం శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రయత్నించారు. పంచాయతీరాజ్ శాఖలో ఉన్న బాలాజీ నాయక్ను ఏడాది పాటు డిప్యుటేషన్ మీద మున్సిపల్ కమిషనర్గా రప్పించారు. బాలాజీ నాయక్ బుధవారం కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటరమణ, నారాయణ రెడ్డి, మేనేజర్ ఉమామహేశ్వరరావు, సురేష్. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. ఇదివరకే మీకు చెప్పిన విధంగా ఇన్ఛార్జ్ డిఈ గారు షాప్ కీపర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి జీవో నెంబర్ 371 గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని మీద చాలా ఖచ్చితంగా దాన్ని పాటించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించి మున్సిపల్ ఆఫీసులో పనిచేసే స్టాఫ్ అందరినీ కలుపుకుంటూ వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, వాళ్ళ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ని అంతా మనం ఉపయోగించుకొని, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క సలహాలు తీసుకుంటూ, అదేవిధంగా పబ్లిక్ కూడా ఏదైనా సమస్య ఉంది దాన్ని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఐక్య యానాది మహానాడు రాష్ట్ర మహిళా మండలి అధ్యక్షురాలు సావిత్రమ్మ డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బాపట్లలో జరిగిన బహిరంగ సభలో యానాదుల జాతి కోసం ప్రత్యేక కార్పొరేషన్, బ్యాంకుతో సంబంధం లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వాపోయారు. గిరిజనులకు అన్ని విధాలా అభివృద్ధి చేశామంటూ ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపడం సిగ్గుచేటన్నారు. మరి యానాదులకని ప్రత్యేక కార్పొరేషన్ ఒకటి ఇస్తానన్నాడు. అలాగే 3 లక్షలు రుణమాఫీ బ్యాంకు రుణం లేకన్నా అనేది ప్రకటించాడు. మరి అదేవిధంగా ఇంకొకటి ఇస్తానని ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన మేము ఇప్పటికీ 4 ఏండ్లు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి 4 ఏండ్లు అవుతుంది. ఇంతవరకు అందరికీ ఇచ్చాడు, బీసీలకు ఇచ్చారు, ఓసీలకు ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, ప్రత్యేక కార్పొరేషన్ అనేది ఇచ్చాడు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక వార్షికోత్సవాల సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వర్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులను వివిధ రకాల పుష్పాలతో, స్వర్ణాభరణాలతో అలంకరించి కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. కలశానికి పూజ చేసి మంగళసూత్రానికి పుష్పాలతో, పసుపు కుంకుమలతో పూజలు చేసి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో, కంకణధారణ, మాంగళ్య ధారణతో కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎక్కడైనా కోళ్లు గుడ్లు పెట్టడం, పొదగడం సహజం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పుంజు గుడ్లు పెట్టి పొదగడం ఎక్కడైనా చూసారా? ఈ వింత ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పెద్ద కన్నెల గ్రామం ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. కోడి పుంజులు వేకువజామునే కోత వేసి నిద్ర లేపేవి. తరచూ కొట్లాడుకునేవి, ఒకదానిపై ఒకటి ఎక్కుతూ ఉండేవి. ఇవి సదా మామూలే అనుకున్నాడు. సుబ్రహ్మణ్యం ఇంట్లో నాటుకోడి పుంజు గుడ్లు పెట్టి పొదిగింది. కోడి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. గ్రామంలో ఈ వింత చోటు చేసుకోవడంతో ఈ వింతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి వింత కలికాలం అంటున్నారు.
దీనిపై వైద్యాధికారిని వివరణ కోరగా జన్యు లోపం వల్ల అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని తెలిపారు. నేను కోళ్ళు ఏదో సాక్కుంటున్నాను, ఎప్పుడు చోళ్ళ 10 పిల్లలు దిగినాయి, 10 పిల్లలకి వచ్చి ఇది దిగింది ఈ పిల్ల. సరే నేను పెట్టవారు పుంజరుకున్నాను, పెట్టవారు పుంజరుకుంటే సాక్కుందామని ఇంకా ఆపేషగా సాక్కుండా ఆయన చూస్తే 10 పిల్లలు ఇది ఏరే పుంజు కాడ దొక్కించుకునేది, గుడ్డు పెట్టింది, పిల్లలు చేసింది, ఒక 5 పిల్లలు చేసింది సార్. తొక్కించుకోండి, నా ఫ్రెండ్ ఇతను గారు చూసినాడు, ఏది బావా అంటే ఏందో నాకే ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. సరే ఏదో ఆపేసిగా పడింది అనేసి చూస్తే అది ఈ సైజు గుడ్డు పెట్టింది, అది అట్టే గంపలో కసు పెట్టేసి అదే గుడ్డు పెడుతున్నా, అదే పోయి పొదిగింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా వాలంటీరీ వ్యవస్థ పనిచేయాలన్నారు. పుత్తూరు కేహెచ్ఆర్ రెసిడెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పుత్తూరు మండల కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నెండ్ర మండలం శ్రీరామాపురంలో 17.5 లక్షల రూపాయలతో నిర్మించనున్న బల్క్ మిల్క్ సెంటర్ యూనిట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నెండ్ర మండలం ఎలకటూరు పంచాయతీలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సచివాలయ భవనానికి, 21 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్ర భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులు భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏమేమి అవసరాలు ఉన్నాయి, అలాగే గ్రామ ప్రజల్లో ఎవరెవరికి ప్రభుత్వం తరఫున వస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందట్లేదు అనేది మీరు ఆఫీస్ కి వెళ్లి ఫైల్స్ వెరిఫై చేస్తేనే తెలుస్తుంది. అలా చేసినప్పుడు ఇనెలిజిబిలిటీ వచ్చినప్పుడు సొంత వాళ్ళు అయినా కూడా మొహమాటం లేకుండా క్యాన్సిల్ చేయండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి రాకపోతే వచ్చే విధంగా ఖచ్చితంగా మీరు మండల స్థాయి అఫీషియల్స్ తో ఫాలో చేసుకోవాలి. వాళ్ళు కూడా చేయనప్పుడు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి రేషన్ కార్డు ఒకే కార్డ్ లో ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది అంటే, రేషన్ కార్డు ప్రింట్ చేయాలన్నా కూడా ఒక మనిషికి ఒక రేషన్ కార్డు ఇవ్వరు, వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఒకరు ఖచ్చితంగా రేషన్ కార్డు లో ఉండాల్సిన అవసరం ఉంది. సో అలాంటి ప్రింట్ చేయాల్సి ఉంటే మరి సచివాలయంలో ఉన్న వాలంటీర్స్ ఎవరైతే 50 హౌసెస్ కి ఒకరిని మనం కేటాయించామో వాళ్ళు దగ్గరుండి ఆ కార్యక్రమం చేయాలి. జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను, నిర్దేశించిన వారికి 2వ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం వైద్యాధికారులను కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లు నిండిన వారికి, గర్భిణులకు, 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఉన్నవారికి 2వ డోసు ఇచ్చే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇచ్చిన జాబితా ప్రకారం డ్యూ ఉన్నవారికి ముందుగా తెలియజేసి ప్రభుత్వం ఇచ్చిన వ్యాక్సిన్ను వేగవంతంగా పూర్తి చేయాలని, వ్యాక్సిన్ కేంద్రంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి మాస్కులను కలిగి ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని ఆయన ఆదేశించారు. తరచూ చేతులు శుభ్రపరచుకుని అవసరమైన వారికి త్రాగునీరు, అబ్జర్వేషన్ రూమ్లో ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత సిబ్బంది వేగంగా వ్యాక్సినేషన్ చేసే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు నగదురహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలో బుధవారం సాయంత్రం ఆయన సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగి రిటైర్మెంట్ రోజే అతనికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు. దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల నాటికి తిరుమలలో ఉద్యానవనాలన్నీ అభివృద్ధి చేసి భక్తులకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఘాట్ రోడ్లలో విరిగిపడిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. కోవిడ్-19 నేపథ్యంలో ఏకాంతంగా ఉత్సవాలు. జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి. అర్హులైన వారందరికీ 2వ డోసు పూర్తి చేయండి. వైద్య సిబ్బందికి జాయింట్ కలెక్టర్ ఆదేశం. శ్రీవారి భక్తులకు రుచిగా శుచిగా అన్న ప్రసాదాలను అందించండి. దాతల సంఖ్య పెంచేలా విస్తృతంగా ప్రచారం చేయండి. టీటీడీఈఓ కెఎస్ జవహర్ రెడ్డి. పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. అంకిత భావంతో పనిచేసి సమాజానికి మంచి చేయండి. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వాహన చట్టాలు అతిక్రమిస్తే మూల్యం చెల్లించక తప్పదు. శబ్ద కాలుష్యం కలిగించే ద్విచక్ర వాహన చోదకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.